మే ఇరవై మూడు వరకు మీనరాశిలో శుక్ర సంచారం వలన ఈ మూడు రాశుల వారి వెంట డబ్బు పరిగెత్తుకుంటూ వస్తుంది మీనరాశిలో శుక్ర సంచారం వలన ఈ ఐదు రాశుల వారికి పద్నాలుగేళ్ల రాజయోగం పడుతుంది మరి అంతటి అదృష్టం వరించనున్న ఆ రాశులేంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింపుల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక విషయంలోకి వెళ్తే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రగ్రహ అనుగ్రహం జీవితంలో సకల సౌఖ్యాలను ఇస్తుంది అందువల్ల శుక్రగ్రహాన్ని సంతోషంగా ఉంచడం చాలా ముఖ్యం అదే సమయంలో కొంతమందికి పుట్టుకతో శుక్రగ్రహం యొక్క అనుగ్రహం ఉంటుంది కొద్ది రోజుల క్రితం శుక్రగ్రహం మీనరాశిలోకి ప్రవేశించింది ఈ శుక్రగ్రహ సంచారం కొన్ని రాసుల వారికి చాలా శుభప్రదమైంది మే ఇరవై మూడు వరకు శుక్రుడు మీనరాశిలో ఉంటాడు ఈ కాలంలో మూడు రాసుల వారిపై శుక్రుడి దయ అపారంగా ఉంటుంది దీనివల్ల వారు చాలా డబ్బు ఆనందం పొందుతారు వృషభ రాశి వృషభ రాశికి అధిపతి శుక్రుడు కావున మీనరాశిలోని శుక్రుడు ఈ రాశి వారికి చాలా లాభాన్ని ఇస్తాడు ఈ వ్యక్తుల ఆదాయం పెరిగే బలమైన అవకాశాలు ఉన్నాయి వృత్తిలో పురోగతి ఉంటుంది కొత్త ఉద్యోగం సాధించవచ్చు వ్యాపారులు లాభపడతారు ముఖ్యంగా విదేశాలకు సంబంధించిన పని నెరవేరుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యయ ప్రయాసాలు తొలగిపోతాయి ఇంతకాలం పడ్డ శ్రమ ఫలిస్తుంది చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి ఒక ప్రకటన విద్యార్థులను కొంత ఆకట్టుకుంటుంది సన్నిహితుల నుంచి సహకారం లభిస్తుంది మీ నిర్ణయాలకు కుటుంబ సభ్యులు విలువనిస్తారు సమాజ సేవలో భాగస్వాములవుతారు వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కించుకుంటారు భాగస్వాములతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి ఉద్యోగ విధి నిర్వహణలో అదనపు బాధ్యతలు ఉంటాయి రాజకీయవేత్తలు కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి మిథున రాశి శుక్రుని సంచారం మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలలో బలమైన లాభాలను ఇస్తుంది కొత్త ఉద్యోగం దొరుకుతుంది ఇంక్రిమెంటల్ ప్రమోషన్ లభించవచ్చు ఇది ఆర్థిక పరిస్థితిలో పెద్ద మెరుగుదలను తెస్తుంది మీ పని మెరుగ్గా ఉన్నందుకు ప్రశంసించబడతారు మొత్తం మీద ఈ సమయం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త విధానాలతో ముందుకు సాగుతారు ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి మీరు సూచించిన ప్రతిపాదనలకు కుటుంబ సభ్యుల ఆమోదం లభిస్తుంది చిన్ననాటి మిత్రులను కలుసుకొని మంచి చెడ్డ విచారిస్తారు వాహనాలు స్థలాలు కొంటారు ఎటువంటి వారినైనా ఆకట్టుకుంటారు శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు వ్యాపారాలలో కొత్త పెట్టుబడులతో ముందుకు సాగుతారు ఉద్యోగాలలో పదోన్నతులకు మార్గం ఏర్పడుతుంది పారిశ్రామికవేత్తలు కళాకారుల శ్రమ ఫలించే సమయం వీరికి ఊహించని విదేశీ పర్యటనలు ఉండవచ్చు కర్కాటక రాశి వీరి పనులు సులువుగా సాగుతాయి మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది మీరు జీవితంలోని ప్రతి రంగంలో ప్రయోజనం పొందేలా చేస్తుంది ఆనంద భరితంగా జీవిస్తారు ప్రయాణాలు లాభిస్తాయి సంబంధాలు మెరుగ్గా ఉంటాయి ఆస్తుల క్రయ విక్రయాలకు ఇది మంచి సమయం ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి కొత్త అంచనాలతో ముందుకు సాగుతారు ఆదాయం పెరుగుతుంది సన్నిహితులు శ్రేయోభిలాషల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి బంధువుల తోడ్పాటుతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు భూ గృహ యోగాలు స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు ఆలయాలను సందర్శిస్తారు కొన్ని చికాకులు తొలగుతాయి వ్యాపారాలలో గతం కంటే మెరుగైన లాభాలు ఆర్జిస్తారు ఉద్యోగాలలో మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది రాజకీయవేత్తలు కళాకారులకు విశేష ఆదరణ లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి